హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మోనికా బెంగళూరులో మేమైతే ఊటీకి వెళ్ళాము. ఊటీలో ఏమేమి ప్లేసెస్ చూసామనేది అయితే నేను మంచి వీడియోస్ చేసి అయితే పెట్టాను. నా ఛానల్ అయితే ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే. సో బెంగళూరు నుండి ఊటీకి అయితే 5 to 6 అవర్స్, బట్ మాకు 8 అవర్స్ తీసుకుంది. చాలా ఘాట్ రోడ్డు. మనం ఊటీకి వెళ్ళాలంటే బాండీపురి ఫారెస్ట్ నుండే వెళ్ళాలి. సో మనకు బాండీపురి ఫారెస్ట్లో కర్ణాటక వెహికల్స్కి అయితే ఏం చార్జెస్ తీసుకోరు, అదర్ స్టేట్స్ వెహికల్స్ కి అయితే చార్జెస్ తీసుకుంటారు. మేము వెళ్ళింది మార్చిలో, బట్ అంత గ్రీనరీగా ఏం లేదు. ఊటీ ఎంట్రన్స్ లో తక్కువగా ఉంది. మనం లోపలికి వెళ్తా ఉంటే చాలా గ్రీనరీగా ఉంది. ఇక్కడ చాలా వరకు అయితే ఎనిమల్స్ కనిపించాయి, అవన్నీ రోడ్ క్రాస్ చేస్తూ ఉంటాయి. ఆ టైంలో మన వెహికల్స్ అనేది స్టాప్ చేసుకోవాలి. మా పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇదంతా ఒక 100 కిలోమీటర్స్ ఉంటుంది, ఫుల్ ఘాట్ రోడ్డు. మధ్యలో వెహికల్స్ అనేది స్టాప్ అయితే ఇక్కడ ఎవరు రిపేర్ చేయడానికి కూడా ఉండరు. సో ఫుల్ ఘాట్ రోడ్డు, చాలా కొండలపైకి ఎక్కినట్టుగా ఉంటుంది. చాలా వరకు అయితే మేము ఎనిమల్స్ అయితే చూసాము, చాలా బాగా అనిపించింది. ఎనిమల్స్ దగ్గర నుండి చూస్తూ ఉంటే ఎలిఫెంట్స్, టైగర్ రిజర్వ్, ఇక్కడ టైగర్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. ఈ ఫారెస్ట్లో 2000 వరకు టైగర్స్ ఉన్నాయని అయితే అక్కడ బోర్డ్స్ పెట్టారు. సో ఇక్కడ మనం ఎనిమల్స్కి అయితే ఏం ఫీడింగ్ అయితే చేయకూడదు, అక్కడ వాళ్ళన్ని ఇన్స్ట్రక్షన్స్ రాసి పెడతారు. మాకైతే చాలా బాగా అనిపించింది ఎనిమల్స్ అన్నిటిని చూస్తూ ఉంటే. మనము వెళ్ళాలనుకుంటే బాండీపూర్లోనే మనకి సఫారీ ఉంటుంది, మాకు టైం లేదు సో మేమైతే వెళ్ళలేదు. చాలా వరకు అయితే రోడ్ సైడే మనకి చాలా వరకు అయితే ఎనిమల్స్ అయితే కనిపిస్తాయి. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు, చాలా బాగుంది. బట్ ఊటీకి వెళ్ళాల్సిన టైమ్స్ వచ్చేసి డిసెంబర్ నవంబర్, ఆ టైంలో వెళ్తే చాలా గ్రీనరీగా ఉంటుంది, జనవరి అయినా కూడా. సో ఇప్పుడైతే చాలా వరకు అయితే ఏమీ బాగాలేదు, అంతగా బాగాలేదు లొకేషన్స్. మళ్ళీ ఎండ కూడా ఎక్కువగా ఉంది మార్నింగ్ టైమ్స్, నైట్ టైమ్స్ అయితే చాలా కూల్గా ఉంది. Please like, share, subscribe. Bye bye.